ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం సిద్ధవారిపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దీనినే ఆంధ్ర శబరిమల అని కూడా పిలుస్తారు. నిజధీర గంభీర శబరి గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః. పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. చెట్లు కొండల మధ్య 18 కొండల మధ్య ఈ దేవాలయం అనేది నిర్మించబడింది. రాజమండ్రికి చెందిన కుసుమంచి శ్రీనివాసరావు అనే అయ్యప్ప భక్తుడు 18 సార్లు మాలాధారణ ధరించి గురుస్వామిగా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. స్వామివారు ఆయనకి కళ్ళలో కనపడి ఇక్కడ దేవాలయం నిర్మించవలసిందిగా చెప్పడంతో ఆయన 2010 జూన్ నెలలో ఈ దేవాలయం అనేది నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంలో ఆంధ్ర శబరిమల అనే ఒక మంచి పేరు కూడా. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీశ పాపాలు దోషాలు భక్షాళనము చేయు పంపాల తీరయను నేరివాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి. మాలాధారణ ధరించిన వారు అయ్యప్ప స్వామి మాల ఎవరైతే ధరించారో భక్తులు వాళ్ళు కేరళలోని శబరిమల వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ ఆంధ్ర శబరిమలకి వచ్చి ఇక్కడే ఇరుముడి దీక్షకు సంబంధించి వెళ్ళి ఇరుముళ్ళు సమర్పించలేని వాళ్ళు ఈ ఆంధ్ర శబరిమలకి వచ్చి అయ్యప్ప స్వామి దీక్షలో విరమించవచ్చు అని ఇక్కడ ఆలయ ధర్మకర్తలు అయితే చెబుతున్నారు. ఇక్కడ అయ్యప్ప స్వామికి సంబంధించిన శబరిమలలో ఏ విధమైనటువంటి అభిషేకాలు చేస్తారో అదే రకమైన అభిషేకాలు ఈ దేవాలయాల్లో చేస్తారని ఇక్కడున్న ఆలయంలో పనిచేసేటువంటి పురోహితులు మనకి చెబుతున్నారు. అదేవిధంగా ఆ శబరిమలలో ఈ నెయ్యి అభిషేకం అలాగే పాలాభిషేకం ముత్యాల అభిషేకం మొదలైన అభిషేకాలు అనేది అక్కడ తరచు చేస్తూనే ఉంటారు. అదే విధమైనటువంటి అభిషేకాలు ఈ దేవాలయంలో కూడా జరుగుతాయని మనకి ఇక్కడ పురోహితులు చెప్తారు. నిజధీర గంభీర శబరి గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః. పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. అభయస్వరూపాయ. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీశ పాపాలు దోషాలు భక్షాళనము చేయు పంపాల తీరయను నేరివాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప.